ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కావలికి ప్రజాగలం కార్యక్రమాన్ని ప్రారంభించే నిమిత్తం ఈరోజు కావలికి కేఎం బేకరీ సెంటర్లోని కేటీఆర్ విగ్రహం వద్ద ఈరోజు 3:30 ఈ జంక్షన్ మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా ఈ రోజున దాదాపు 50,000 మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈరోజు చాలా గొప్ప రోజు. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. కరెక్ట్గా 42 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు మా జాతీయ మా నాయకులు ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 28వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదే రోజున కావలలో ఈరోజు 42 సంవత్సరాల తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ప్రజాగలం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇంకా కూడా ముఖ్యంగా క్రిస్టియన్లకి ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజు, ఆయన ప్రజల కోసం అంకితం చేస్తూ తన జీవితాన్ని సంతోషంగా అర్పించిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే జరుపుకునే రోజుల్లో ఈరోజు కావలలో ప్రజాగలం కార్యక్రమాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, దానికి మా కావల్లో ఉన్నటువంటి అందరు కూడా సుబ్బానాయుడు గారు, రవిచంద్ర గారు, మా నాయకులు అందరూ కూడా సంఘీభావం చెప్పి అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మా ముందుకు రావడం చాలా సంతోషంగా జరగబోతుంది. కావలి చరిత్రలో మొట్టమొదటిసారి 50,000 పైచురుకుతో ఈరోజు ప్రజలు వచ్చేటువంటి కార్యక్రమం ప్రజాగలం. అంటే రాక్షస పాలన అంతమొందిస్తున్నాడని, అంతమొందించే నాయకుడు రాముడు కావలికి విచ్చేస్తున్నాడని, ఆ నాయకుని చూడాలని, ఆ నాయకుని ఆశీర్వదించాలని, ఆ నాయకుడు కనుసన్నల్లో ఈ కావలి అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వాసంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.